Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు సిబిఐతో పెద్ద చిక్కు వచ్చి పడిందే. చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది, ఆయన అధికారంలో ఉంటే సిబిఐని ఆమడ దూరం పెడతారు, ఎందుకంటే అది కేంద్ర దర్యాప్తు అని, తనకు కూడా ఏసీబీ ఉందని అంటారు. అంతేనా, చంద్రబాబు సిబిఐకి కూడా ఏపీలో ప్రవేశం లేదు అనేస్తారు, జీవో రాత్రికి రాత్రి తెచ్చేస్తారు. ఇక సిబిఐ అన్న మాట తనకు వినబడకూడదు అని చండ శాసనం చేస్తారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు విపక్షంలోకి రాగానే సిబిఐ మళ్ళీ రావాలి అంటారు. ఏపీలో ప్రతి దాని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తారు. ఒక విధంగా చంద్రబాబు చెప్పిందే జరిగితే సిబిఐకి దేశవ్యాప్తంగా కేసులు అక్కరలేదు, ఒక ఏపీతోనే సరిపోతుంది. రాజకీయాల్లో సీనియర్ పెద్ద ఆయన చంద్రబాబు చెప్పారు కదా అన్న దానితో చేస్తున్నారా, లేక విపక్షం నోళ్లు మూయించాలని చేస్తున్నారా అన్నది పక్కన పెడితే, జగన్ మాత్రం తాను సీఎం అయ్యాక చాలా కేసులు సిబిఐకి అప్పగిస్తున్నారు. అసలు జగన్ వస్తూనే సిబిఐకి ఏపీలో ఎంట్రీ ఇచ్చేశారు, అంటే జగన్కి సిబిఐ అధికారంలో ఉన్నా కూడా కావాలి. చంద్రబాబు లాంటి వారు పదే పదే అడుగుతారు అని తెలిసినా జగన్ సిబిఐని ఏపీలో ఎందుకు రప్పించారు అంటే అక్కడే ఉంది అసలు కదా, అదే జగన్ మాస్టర్ ప్లాన్ కూడా. ఇప్పుడు ఏపీలో అందరికీ ఒక విషయం మీద అవగాహన ఉంది, అదేంటంటే చంద్రబాబుకు సిబిఐ మీద మా చెడ్డ నమ్మకం ఉందని, అందుకే ఆయన ప్రతి కేసును సిబిఐకి అప్పగించమంటున్నారని. దాంతో ఇప్పుడు చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి మీద కానీ అమరావతి మీద కానీ సిబిఐ విచారణ జరిపిస్తే ఆయన కిక్కురు మనగలరా, సిబిఐ విచారణ మా మీద వేస్తారా అంటూ కళ్ళు పెద్దవి చేసి గద్దించినా దానికి విలువ ఉంటుందా, ఆయన నానాయాగి చేసినా కూడా జనం స్పందిస్తారా. మీరే కదా బాబు సిబిఐ భేష్ అంటూ ఒకటికి పదిసార్లు పొగిడి మరీ ప్రతిదానికి విచారణను కోరుకున్నది అని అంటారు కదా, సిబిఐ విచారణ కోసం జగన్ అంతా సిద్ధం చేస్తున్నారు. అది చంద్రబాబు కలల రాజధాని అమరావతి భూముల మీద. అక్కడ 2014 నుంచి డిసెంబర్ మధ్యకాలంలో అంటే రాజధాని ప్రకటన వచ్చే లోపున విషయం తెలుసుకుని అంతా ఒక్క పెట్టిన వెళ్ళి మరీ మూకుమ్మడిగా అమరావతి భూములను ఎలా కొన్నది అన్న దాని మీద కూడా సిబిఐ విచారణకు జగన్ అప్పగించబోతున్నారు. ఏకంగా 4,75,000 ఎకరాల భూములు టీడీపీకి చెందిన వారు సానుభూతి పరులు అంతా ఒక్కసారే కలకన్నట్లుగా అప్పటికి ఏమీ కాని భూములను వేలం వెరిగి ఎలా కొన్నారో కూడా సిబిఐ విచారిస్తుందట. ఇక అంతేనా, అసైన్డ్ భూములు దళితుల నుంచి లాక్కున్న భూముల కథ కూడా బయటకు వస్తుందట. వీటితో పాటే ఫైబర్ గ్రిడ్ పేరిట నాటి ఐటీ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన హడావిడి మీద సిబిఐ కన్ను పెడుతుందట. దాదాపు 2,000 కోట్ల రూపాయల అవినీతి ఫైబర్ గ్రిడ్లో జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంటున్నారు. అంటే మొత్తానికి ఈ 2 కేసులు చాలు పెదబాబు చిన్నబాబు కోసాలు కదలడానికి అంటున్నారు వైసీపీ నేతలు. సిబిఐ నీవు ఎప్పుడు కోరిందే కదా బాబు, ఇప్పుడు అందుకే సిబిఐ విచారణ జరిపిస్తాం, నిప్పు నిజాయితీ అని అనుకుంటే హ్యాపీగా బయటపడతారు కదా అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి వారి మీద వీరి మీద సిబిఐ ఎందుకు, మీ మెడలోనే ఆ వరమాల వేస్తామని జగన్ అంటున్నారు. చంద్రబాబు గారు తట్టుకుంటారా?